నమస్కారం సిటీ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మా ఊళ్ళో గోదావరి నిర్మించవద్దంటూ రోడెక్కారు గ్రామస్తులు. రాజీవ్ రహదారిపై బైఠాయించి రాష్ట్రాలకు చేపట్టారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యాదవ్ నగర్ సమీపంలో గోదాములు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన చేపట్టారు ప్రజలు. సుమారు అరగంట సేపు రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి వచ్చి ఆందోళనకారులను సంతాయించి ఆందోళన విరమింపజేశారు. అధికారులకు ఎట్లా మిస్యూజ్ చేశారంటే అన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా చూపించకుండా, ఆ సర్వే నెంబర్ 791 సర్వే నెంబర్ 14 గుంటల సర్వే నెంబర్ 14 గుంటల ల్యాండ్ని చూపించకుండా అధికారులను తప్పుదోవ పట్టించి సర్వే నెంబర్ హద్దులు కూడా ఉద్దాలకుండా పాతతోగను చూపించకుండా, ప్లస్ రైల్వే ట్రాక్ పక్క పంటున్న ప్రభుత్వ స్థలాన్ని చూపించకుండా, కొన్ని సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్ కూడా కరెక్ట్ లేకుండా ఉన్న ఓన్లీ అందులో ఉన్న వాళ్ళ కొన్ని ఉన్న సర్వే నెంబర్లు పెట్టుకునే వాళ్ళు అధికారులకు అప్రోచ్ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కూడా నిమజ్జన సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో మా ఆ గోదాముల పురుగుల వల్ల సుల్తానాబాద్ గ్రామం ఒక యాదవ్ నగర్ ఒక సమస్య కాదు, సుల్తానాబాద్ గ్రామ సమస్య. ఇంతకుముందు మనం చూసిన గతంలో మొన్న గర్రపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు వైరల్ ఫీవర్స్ తోటి ఊరంతా మంతన పడితే పై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే వాళ్ళు ఏం చెప్పారు అంటే లక్క పురుగుల వల్లనే మీ ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి దాంతో వాళ్ళు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్ అనేది సుల్తానాబాద్లో కూడా జరగద్దనే ఉద్దేశంతో రేపు భవిష్యత్తు బాధితరాలకు ఆరోగ్యాలు క్షీణించకూడదని మేము ఈ మహాతరణం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కానీ దాన్ని ఆపుడే ఆపకపోతే మేము దేనికైనా సిద్ధంగా మేము సాట్ల బియ్యం పోసుకుంటే తెల్ల పురుగు ఏరేసే విధంగా లక్క పురుగు ఏరేసి అంటే మళ్ళా ఈ ఒక అంటే అండినాక గిన్నెలు వేసుకొస్తే ఈ పురుగులు ఏమేరినవని ఈ అన్నంతో కూడా మాకు భార్యాభర్తలకు గొడవ వస్తుంది. పిల్లలు కూడా ఈ అన్నంలో పురుగు ఏందమ్మా నీ అన్నం తినలేనని ఇదివరకే మాకు చెప్తారు. ఈ దీని వలన మా పెద్ద ఎత్తున మహిళలు దేనికైనా సిద్ధమే. వెంటనే ఈ గోదాములు ఆపేసి మన పంచాయతీ వర్గం వారు మాకు తీర్మానం చేసి వెంటనే ఇవ్వాలి, కలెక్టరేట్కు పంపించాలి. దీని కొరకు మేము దేనికైనా రెడీ. ఈరోజు ఈ సుల్తానాబాద్లో ఈ గోదాములు నిర్మాణం చేసినట్టయితే సుల్తానాబాద్ అంతా కూడా వల్లకాడ అవుతుంది. ఈ ఈ గోదాములను తక్షణమే, ఎందుకంటే అధికారులు నిర్వాహకము మరియు పాలక వర్గం కూడా వాళ్లకు ఇన్వోసి ఇవ్వడం జరిగింది. ఈరోజు మేమంతా యాదవ్ నగర్ సభ్యుల యాదవ్ నగర్ ప్రజలందరూ ఈరోజు సుల్తానాబాద్ ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలో పాల్గొని ఈ గోదాముల నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని మహాధర్నాకు పూనుకొనడం జరిగింది. భవిష్యత్తులో ఈ గోదాముల నిర్మాణాలను ఆపకుంటే మేము ప్రజలమంతా సుల్తానాబాద్ పట్టణ ప్రజలమంతా ఏకమై ఈ గోదాములు కట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని. స్టార్టింగ్లో ఈ భూములు మీకు ఉండవు, ఈ మొత్తం రైల్వేకి ఆక్యుపై చేసుకుంటుంది, మీకు రేటు రాదు. నేను రైతులను మబ్బ పెట్టి నేను రైలు కింద వేసే కీఫర్లు చేయించుకుంటా, స్లీపర్లు ఇది సిమెంట్ స్లీపర్లు చేసుకుంటా మీకు ఎలాంటి నష్టం ఉండదు అనే ఉద్దేశంతో రైతులు మబ్బ పెట్టి ఆ ల్యాండ్ను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అయితే అప్పుడు మేము గోదాములు అంటే మా రైతులు వెళ్ళిపోదురు. ఈ తర్వాత మేము గోదాములు కడతానని గ్రామ పంచాయతీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు కాబట్టి మాకు తెలిసింది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తాను. మీరు ఒకవేళ కట్టుకోండి, ఏమన్నా ఇంకా మెడికల్ కాలేజీలు కట్టుకోండి, లేకపోతే కాలేజీలు కట్టుకోండి, మేము దానికి సహకరిస్తాం. ఎట్టి పరిస్థితులు అనుమతి ఇవ్వకూడదు. అనుమతించినా కానీ మా సిగర రక్తపోటు కింద పడడం కూడా దానికోసం మేము యుద్ధం పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో గోడలు కట్టడానికి అనుమతి ఇవ్వద్దు. మీ ఎట్టి సివర్ విషయంలో ఒక్కొక్కరు ఇంటింటికి వచ్చి ఇవ్వని పాలన అనిపించుకొని ఆ గోదాములు పడకుండా అంతా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి అడ్డుకోవడం తప్పదు. కానీ ఆ గోదాముల వల్ల ఇదివరకున్న గోదాములతోనే ఇప్పటికే ఇండ్లని పూర్తి అయిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ రాత్రంతా నిద్రపోవడం జరుగుతలేదు. ఈ యొక్క ఒక్క ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా లక్క పురుగులతోనే
చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఇదివరకైనా గతంలో గట్టెపల్లి నుండి నీరు అందించే దానికి కూడా ఎన్వోస్ ఇచ్చినప్పటికీ గ్రామ పంచాయతీ ఈ గట్టెపల్లి గ్రామ పంచాయతీ సుల్తానా గ్రామ పంచాయతీ ఎన్వోసిని రద్దు చేయించి ప్రజల కోసం సహకరించి అలాంటి మేలు ఇవాళ కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ మాకు సహకరించి ప్రజల కోసం పనిచేయాలని. రాష్ట్ర రొక్క అనంతరం ఆందోళనకారులు గ్రామ సభ జరుగుతున్న స్థలానికి వచ్చి సభను అడ్డుకున్నారు. గోదాముల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్మానం చేయాలని యాదనగర్ కాలనీ వాసులు పట్టుబట్టారు. సర్పంచ్కు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గోదాముల అనుమతి అధికారులు ఇచ్చిన వాటిని రద్దు తీర్మానం చేపడుతున్నామని సర్పంచ్ అన్నయ్యగౌడ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వారు చేసినటువంటి ప్రణాళికలు అంత డబ్బు కాకుండా మనకి ఈనాడు వారు ప్రతిపాదించిన సూచించిన పనులు అన్ని అభివృద్ధిలో కూడా ఇదే విధంగా అందరం కలిసి కదలవలసినటువంటి అవసరం ఉంది. ఇలా ఏదైతే మనం గోదాముల పురుగు సమస్య అని అనుకుంటున్నామో గ్రామంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మనిషిని పీడించేటి, అది మీకు కనబడతలేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దాని మీద మనము ఆలోచన చేస్తలేము. ఒకదాని మీద మనం ఒక సమస్య మీద చర్చ చేస్తున్నాం. ఈ చర్చ కానీ ఒకటి కాదు, ఈ రోజు నుంచి 7 అంశముల మీద చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు అందరూ 7 అంశములు ప్రతి వ్యక్తి గ్రామంలో పుట్టినటువంటి ప్రతి పౌరుని ఒక బాధ్యత అని ఇలా ఒక దోమది ఇలా ఒక గోదాములది పురుగు అనే ఇష్యూని తీర్మానం చేయండి, రద్దు చేయమని అడుగుతున్నాం. మరి అభివృద్ధిలో కూడా మనం భాగస్వాములు అవుతామనే మాట మరి అందరి నడుతుందో రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ అవసరం ఆ విషయం ఎవరు మాట్లాడుతున్నాం. ఇలా ఒక గ్రామంలో ఒక యాదవ ద్వారా కాదు, ఒక ఎస్సీ కాలనీ కాదు, ఇలా గ్రామంలో పాత వాడలే కానీ ఏదైనా ఎన్ని సమస్యలు మన గ్రామంలో తిట్టవేసుకుని ఉన్నాయి. దాని మీద మనకు ఎంత అనారోగ్యాలు అవుతున్నాము, ఇలా శానిటేషన్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఎందుకు మనం అది చేస్తలేము, మన బాధ్యత కాదా, మనం ఎందుకు అడగద్దు, మన లోపల చైతన్యం ఎందుకు రావద్దు అనేది దానిలో ఎంతమంది ప్రజలు ఉందని ప్రశ్నిస్తున్నాం. ఓట్లు వేసినాం, గెలిచిరు వాళ్ళు చూసుకోరా, వాళ్ళకేంది వాళ్ళే చూసుకుంటారు మాకేంది అని అంటున్నాం. వినండి, ప్రభుత్వం ఇలా గ్రామ జ్యోతి ద్వారా ప్రభుత్వం కూడా అదే పని, ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో భాగస్వాములు కానీ ప్రభుత్వం చెప్తున్నది. కాబట్టి దానికి అందరు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అందరు కూడా తప్పకుండా అభివృద్ధిలో పాల్గొనండి. ఏదైతే గోదాములకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఉన్నదో, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో, ప్రభుత్వం ఇచ్చినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రెవెన్యూ పరంగా ఇచ్చినటువంటి నాన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్స్ అంటే వ్యవసాయ ఇతర భూములు, వ్యవసాయం పనికిరావు అనేటువంటి భూములు అని సర్టిఫికెట్ ఇచ్చారు, అవన్నీ రద్దు చేయడానికి ఈ రోజు గ్రామ సభ ద్వారా మీ అందరి కోరిక మేరకు అది రద్దు తీర్మానం రాస్తున్నాను. అది రద్దు చేయాల్సిందిగా నేను అలా తెలియడం జరుగుతున్నది. అది తెలియజేసి వెంటనే నేను ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి దాన్ని విన్నవించి ఆ కాపీ మీరు ఎవరైతే దీనికి బాధ్యులము మేము నిలబడి సమస్య కొరకు
పనిచేస్తామంటారు వారికి ఒక కాపీ ఇచ్చి నా ఒక కాపీ నా వంతు ధర్మంగా నేను కూడా ప్రయత్నిస్తే తెలియజేస్తూ మీకు మీరు ఏవైతే పూలు రిజిస్ట్రేషన్ చేసారో కోర్టు ద్వారా మా పూలను మేము వెనక్కి తీసుకుంటున్నాం. మేము గోదాములుగా దిగారు రద్దు చేయడానికి ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేసి కోర్టులో ఒక పిటిషన్ అయింది. ఆ గోదాముల నిర్మాణం అయితే నన్ను అడగండి, అది మీ చేతిలో ఉన్నది. పువ్వులు అమ్మేది మీరు, ఆ పువ్వులు రిటర్న్ తీసుకోండి. వెంటనే రద్దు చేయడానికి ఒక ఫైల్ పీడేయండి. అది వెంటనే గోదాములు ఏ విధంగా నిర్మాణం అవుతుందో నేను కూడా మీ వంతు ముంగట అడిగేసి పోరాటం చేస్తా. సుల్తానాబాద్లోని అశోక్ నగర్ చెందిన అనాథ విద్యార్థికి మేమున్నామంటూ పలువురు దాతలు గ్రామ సభలో తోచినంత విరాళాన్ని అందించారు. ఎంపీపీ పాలపల్లి రాజేశ్వరి చేతుల మీదుగా ఈ నగదును పంపిణీ చేశారు. సుల్తానాబాద్లో అమరవీల స్మారక స్థూపాన్ని ఏర్పాటుకు ఈ గ్రామ సభ తీర్మానం చేశారు సర్పంచ్ అన్నయ్యగౌడ్. అనేటువంటి పేదవాళ్ళు ఒక ధీమ నల్ల శ్రీనివాస శ్రీలత గారు అంగన్వాడీ టీచరు నిజంగా కూడా మానవత్వాన్ని చాటుకున్నటువంటి ప్రాణ చేసే దాన తత్వులకు కోసము మామిడాల రాకేష్ గారు సెల్లి మీద ఫోటో ఇచ్చేవాడుతుందండి. కూర్చొని సుల్తానాబాద్ దాదాపు అందరు కలవడం జరిగింది. వారి దగ్గర 1500 రోజులు పిల్లర మరి అంత పెద్ద స్ఫూర్తి కలిగినటువంటి ఉన్నటువంటి వ్యక్తి మన గ్రామంలో ఆయనకు మనం గ్రామ జ్యోతి వందనాలు చెప్పాల్సిన అవసరం. ఆయన ఒకటే సాధించాడు, ఇంకొకటి సాధించే బాధ్యత వారికి మనమందరం ఈరోజు ఇస్తున్నాం. ఆయన చేసిన ఉద్యమానికి ఈ గ్రామ స్థాయిలో ఏ వ్యక్తులను కానీ నేను కానీ ఎవరైనా కానీ ఈ సామాన్యమైనటువంటి పౌరులు కానీ మరి ఆ వ్యక్తిని గుర్తించకపోతే అతని శ్రమను గుర్తించకపోతే సమాజంలో ఇంకొకరు పట్టుదల పెరగదు, ఆ స్ఫూర్తి రాదు. అందుకే ఈ గ్రామ జ్యోతి సందర్భంగా మరి ఆ ఉత్తమాది వందనాలతో గ్రామ జ్యోతి మీ అందరి చప్పట్ల ద్వారా వైకుంఠన్న గారికి మీరు చప్పట్లతోని ధన్యవాదాలు తెలియాలని చెప్పుకో. అన్ని ఎక్కడో ఉద్యోగం నడుపుతున్నటువంటి చాలా స్థూపాలు కట్టింది, మరి సుల్తానాబాద్లో ఎన్ని స్థూపాలు ఏదైనా పట్టుదలతోని నడిపించిన 1500 ఆ స్థూపానికి కూడా గ్రామ జ్యోతి కార్యక్రమం భాగంగా తెలంగాణ అమరవీల స్థూపం కొరకు సరైనటువంటి స్థలాన్ని గ్రామ జ్యోతిలో మీ అందరి చప్పట్ల ద్వారా తీర్మానం చేసి కాపీ జరుగుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ స్థూప నిర్మాణం కొరకు కూడా మళ్ళీ పూర్తయిన వరకు వైకుంఠపతి గారు నిర్వహణ చేస్తారని నమ్మకంతో మీరు వారే నిర్మాణం చేయాలి. అది పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అందరం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున వారికి మరి సన్మానము చేయాల్సిన అవసరం ఉందని గ్రామంలో ఏ వ్యక్తిగానే ఒక పని విధానాన్ని మనము గుర్తించకపోతే పౌరులుగా మనకు సరైనది కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య. ఎలిగేరు మండల కేంద్రంలోని ఎర్రగుంట కట్టపై ఖర్జూరా పలు రకాల మొక్కలను నాటారు. చెరువు కట్టపై 300 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ తార, ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ రాజనర్సయ్య, గౌడ సంఘం నేత మల్లేశం గౌడ్, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం సభ్యులు ఉన్నారు. ఇవ్వాలి, తద్వారా గవర్నమెంట్ వచ్చే ఆదాయం చాలా తక్కువైన ఆరోగ్యపరమైంది కాబట్టి ఆయన తాగడం వల్ల కిడ్నీలు కాలేయము ఇంకా ఇంత భాగాలు శరీరంలో అన్ని
మంచి ఇబ్బంది వస్తాయి, శుభ్రపడతాయి, క్లీన్ అయిపోతుంది. సో ఇటువంటి అన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మీరు ఇన్స్టిట్యూట్ పెంచుకోండి, మీకు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసిన ల్యాండ్ ఉంది కాబట్టి పెంచాలని చెప్పి మనకు గవర్నమెంట్ ఇవ్వడం చెప్పింది, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అదేవిధంగా నేను ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు స్వప్న ఇక్కడ సీఐ వెలిగడంలో నేను చేస్తున్నాను సార్ అంటే, సార్ యాక్చువల్గా నాకు చాలా చాలా ఒత్తిడి ఉంది, పదొత్తి ఉండడంతో నేను కొద్దిగా లేట్ ఆలస్యమైంది, కానీ ఇంకా పనులు ఉన్నాయి, ఉండడానికి కూడా తిరిగిలేదు. యాక్చువల్గా మళ్ళీ వెళ్ళిపోవాలి, చర్య తీసుకోవడానికి వాళ్ళకు రేషన్ బియ్యమును అలాగే గవర్నమెంట్ నుండి సరఫరా అవుతున్న ఏదైనా వాళ్ళ లబ్ధి పొందకుండా వాళ్ళను కఠినంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టయితే వారు కూడా మన సేమ్ మన పొజిషన్లోకి వచ్చేసి మన ఈ గుడుమను కొంచెం అరికట్టే విధంగా. ఎలిగేడు మండల కేంద్రంలో అయ్యగారివాడ పలువురు వీడిల్లో గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజనరసయ్య, ఎంపీపీ లక్ష్మి, తహసీల్దార్ కేవీ ప్రసాద్ గ్రామస్తులు ఉన్నారు. ఎలిగేడు మండలం రాగలదేపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా గురువారం సీఐ తుడా శ్రీనివాసరావు గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. గుడుమ తాగడం వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయి ఆ కుటుంబాలు వీడిన పడుతున్నాయని ప్రజలకు అవగాహన కల్పించారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అంటూ బీజేపీ ఏవీపీ నేతలు సుల్తానాబాద్లో గౌడ్ జూనియర్ కాలేజీలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన యొక్క ధర్మ సంస్కృతిని రక్షించుకోవాలి, అదేవిధంగా మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రక్షించుకోవాలని చెప్పేస్తూ ఈనాడు దేశవ్యాప్తంగా నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష అనే విధానంతో ఈరోజు మనం అన్ని కళాశాలలో అదేవిధంగా గ్రామాలలో కూడా ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరం కూడా మీరు మాకు రక్ష, మేము మీకు రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష అనే భావనను మనసులో పెట్టుకుని దేశాభివృద్ధిలో మనందరం పార్టిసిపేట్ చేయాలని విద్యార్థులకి సందేశాన్ని అందించడం జరిగింది. ఇందులో ఇవి బిడ్డల విశేషాలు, మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.